హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధనతోని సాధ్యమో. ఎలా ఉన్నారండి? మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాండి. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తారు అనమాట. వీడియోలోకి వెళ్ళి ఎందుకంటే చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వ్లాగ్ మొత్తం కూడా నార్మలేనండి. ముందుగా ఏంటంటే, వంటలోకి వాక్కాయల్ని తరిగేసి ఉంచేసుకున్నాను. దాంట్లో గింజ తీసేసి వాక్కాయ పప్పు అయితే వండేసుకున్నాము. వాక్కాయ పప్పు ఇష్టం లేనిది ఎవరికీ ఉండదన్నమాట. వాతవని అంటూ ఉంటారు కానీ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలాగ నేను కుక్కర్లో అయితే పెట్టేసి పసుపు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను నేను బాయిల్ చేసేటప్పుడే. కందిపప్పునేమో ఇలా విడిగా వేరే కుక్కర్లో అయితే పెట్టానండి. చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత చారుని మించిన లిక్విడ్ లేదన్నమాట. నిజంగా అండి, ఈ కార్తీక మాసంలో ఏంటంటే ఉల్లిపాయలు ఎందే పులుసులు బాగుండవు. కాబట్టి చారు పెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, త్వరగా కూడా డైజెషన్ అవుతుంది. శీతాకాలం కూడా కదా, పప్పు అయితే బాయిల్ అయిపోయింది. ఒక్కసారి ఎనిపేసుకుందాం పప్పుని. చక్కగా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత పిల్లలు ఏంటంటే మొక్కజొన్న కండ్లు కాల్చమంటున్నారు, కాలుస్తున్నాను. ఇదిగోండి, వాక్కాయ అయితే చక్కగా వాక్కాయ ముక్కలన్నీ కూడా బాయిల్ అయిపోయాయి. మిరపకాయలు, ఉప్పు, పసుపు వేసేసరికి పులుపు, కారం అన్నీ పట్టేసి ఉంటుంది. దీన్ని మొత్తాన్ని పప్పులో అయితే యాడ్ చేసేసుకుందాము. ఇలా పచ్చిమిరపకాయలు వేసినా సరే ఎర్ర కారం లేదే బాగుండదు. కొద్దిగా ఉద్దిపప్పు తీసేయాలండి, పులుపు తక్కువ అవుతుందేమో మళ్ళీ అని చెప్పేసి. పోపు ఇలా విడిగా పెట్టేసుకొని పప్పు అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఉరిమిరపకాయలు అద్దుకుంటే సూపర్ ఉంటుంది. తర్వాత మా అమ్మాయితో పూల పూజ చేయిస్తున్నా కదండి, 33 పూలు. ఈరోజు ఏంటంటే లక్ష్మీదేవి ప్రతిమే కాకుండా సరస్వతి ప్రతిమ కూడా ఉంది కదా మా ఇంట్లో, మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఆ ప్రతిమ పెట్టించి చేసుకోమని చెప్పాను. పాపం చక్కగా ఆ సరస్వతీ దేవైనా సరే ముగ్గురు అమ్మల మూలపటమ్మ కదండి, అందుకని చెప్పి మణిదీపవర్ణన ఇలా సరస్వతీదేవి ప్రతిమ పెట్టించి చేయించానమాట. దీపస్య జాత వేదో నిర్మితమం పశు గంజమాజేనం దిశో దిశ దీపస్య బ్రహ్మ రూపో జ్యోతిషామరబ్రవహ సౌభాగ్యం దేహి పుత్రాన్ సర్వాన్ కామాంచ దేహి మే దేవదేవతోభ్యో నమ. అండి ఇప్పటికీ కొద్దిగా వచ్చిందనమాట. ఏదైనా సరే సాధన చేస్తూ ఉంటే అలవాటైపోతుందండి. మా అమ్మాయికి పూజా విధానం కొద్దిగా తెలిసింది. ఇదిగోండి, ఒక వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి చేయిస్తున్నా కదా పూజ. దొరికినప్పుడల్లా, రోజు అంటే రోజు కాదండి, పూలు ఎప్పుడు దొరికితే అప్పుడన్నమాట. కాబట్టి కొద్దిగా అవగాహన అనేది వచ్చింది. ఓహో కలిసం ఉంటుందా, ముందు నేను బొట్టు పెట్టుకున్న తర్వాత స్వామికి పెట్టాలా, ఇలా అన్ని కొన్ని దీపారాధన చేసిన తర్వాత అక్షింతలు, బొట్టు, కుంకుమ పువ్వులు దీపారాధన దగ్గర వెయ్యాలి, ఇలా అన్ని చిన్న చిన్నవన్నీ కూడా తెలుస్తున్నాయండి. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని తిష్టంతు పూత విచాచ ఏతే బొంబార్క ఏతే సమయరజం బ్రహ్మ కర్మ సమానమే. ఇలాగ చేస్తోంది. ఇవాళ దొరికినన్ని పూలు తీసుకొచ్చాలండి. ఒకే రకమని కాదు, తులసి దళాలు, మారేడు దళాలు, ఇలా తెల్ల పూలు, ఇలా రకరకాలుగా దొరికాయన్నమాట. ఎన్ని పూలు దొరికితే అన్నే చక్కగా అన్నిటితో మన ద్వీపవర్ణాన్ని అయితే చేసుకుంది. వినాయక స్వామికి ముందు పూజ చేసేసి హారతి ఇచ్చేసి ఆయన అనుగ్రహం తీసుకున్న తర్వాత అప్పుడు మన దీపవర్ణన మొదలెట్టిందండి. ఇదిగోండి ద్వాదశ వస్తుంది కదా, ఇవాళ దశమి, ఏకాశి, ద్వాదశి. ద్వాదశి దీపాలు అయితే పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ నాకు అడ్డొచ్చిందండి, అందుకని ద్వాదశి అయితే చేసుకోలేదు. శుక్లపక్షంలో ద్వాదశి చేసుకోలేదు. కృష్ణపక్షంలో అయితే శుక్రంలో చేశాను కదండి, మీకు వీడియో అయితే షేర్ చేశాను. కావాలంటే చక్కగా కృష్ణస్వామిని, లక్ష్మీదేవిని పెట్టుకొని దీపాలు అయితే పెట్టుకుందామనే ఆలోచన. ముందు ఒక రోజు నుంచే ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ కూడా. ఇదిగోండి పూజ అయితే అయిపోయింది చక్కగా. రోజు ఇంకా మణిదీపవర్ణన చదివి అన్నీ చదువుతుంటే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని కొద్దిగా చూపిస్తున్నాను మీకు. అంతా స్కిప్ చేసేసాలండి. నాకు అలాగా చక్కగా గుప్పిళ్ళతో వేయటం పూలు ఎంత ఇష్టమో అండి, నిజంగా దోసిళ్ళతో అనమాట. ఒక్కొక్క పువ్వు కంటే తంగేడు పూలు అవన్నీ కూడా తీసుకొచ్చాను.
చక్కగా చేసుకుంది. రేపు ద్వాదశి రోజు విరజాజులతోనూ మరియు మరువ ఉంటుంది కదండి, మంచి స్మెల్ వచ్చే వాటితో పూజ చేయిద్దాము చేసుకుందాము అనే ఆలోచన లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి. ఆ రోజు యోగ నిద్ర నుంచి విష్ణుమూర్తి వస్తారంట కదండి, బృందావనంలో ఉంటారంట ఆ రోజు తులసీమాతతో. కాబట్టి చక్కగా మనం పూజ అనేది చేసుకుందాము. వీలైనంతలో ద్వాదశి దీపాలు పెట్టుకొని చక్కగా ఉసిరి దీపాలు అలా రకరకాలుగా మనకి ఎంత తోస్తే అంత పూజకు అంత అనేది ఉండదన్నమాట. హారతి అయితే తీసేసుకోండి, చక్కగా హారతి ఇచ్చేసాము అమ్మవారికి. ఎంత కళగా ఉన్నారు, లాస్ట్లో దూపమేస్తే ఎంత బాగున్నారు అండి అమ్మ మాత్రం. నిజంగా సరస్వతీ మాత, ఇది ఎప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నాం కదండి అప్పుడు తీసుకొచ్చానమాట ఈ సరస్వతీ మాతని. అంటే 6 ఏళ్ళు అవుతుందండి. బెల్లం ముక్క తినమని చూపించు అమ్మవారికి. సందేహములు అందముగా తీర్చమంటిని బాల త్రిపుర సురు కదా. ఛత్రం ధారయామి, చామరం సరిగ్గా చేయదండి. చామరాభ్యాం వీచయామి, ఛత్రం ధారయామి, చామరాభ్యాం వీచయామి, గీతం శ్రావయామి, నృత్యం దర్శయామి, శిరసావరసాదుస్యా మనసావశ్యాకరాభ్యాం కరణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే తాంతాన విదక్షణం చిపదక్షణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవా త్రాహిమానుకృపయా దేవ శరణాగత వచ్చలాన్ని దాశరణాసి త్వమేవ శరణమం తస్మాత్ కారుణ్యబాలం రక్షక్షమహేశ్వరి రక్షక్షమహేశ్వర ఆత్మరక్ష నమస్కారం సమర్పయామి. రసం రూపంచ శబ్దంచ స్పర్శంచ యోగిని సత్వర జగన్మాత ప్రసాదం అమ్మవారి ప్రసాదం శిరసాగృహ్ణామి. శ్రీ లలితాపరాభట్టారికా దేవతోభ్యో నమః. ఈ విధంగా పూజా కార్యక్రమం చేసేసుకున్న తర్వాత చక్కగా మిగతా పనులు అయితే చేసుకున్నామండి. మా బావగారు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇంకా ఆ రోజే. సరే చక్కగా నమస్కారం చేసేసుకుని తర్వాత పిల్లలు అయితే ఆడుకున్నారు పోయి. ఇలా జరుగుతూ ఉందన్నమాట మా ఇంట్లో కార్యక్రమము. తర్వాత అమ్మవారికి ధూపం వేస్తే చక్కగా ఆ ధూపంలో అమ్మవారు ఎంత కళగా ఉన్నారు అండి. నిజంగా మనం ఇలా పూజ చేసుకోవడం వలన మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తప్పనిసరిగా వస్తుందండి. నిజంగా ఏ నెగిటివ్ కూడా ఉండట్లేదు. మనకి ప్రతి 7 కూడా నేను ద్వాదశి రోజు చక్కగా తులసి మొక్కకి అమ్మవారి ప్రతిమ పెట్టి చీర కట్టేదాన్నండి. 7 చూడాలి మీకు అంటే, నేను అప్పటికి వీడియోస్ అయితే స్టార్ట్ చేయలేదు, అంతకుముందు అలా చేసేదాన్నండి. లాస్ట్ ఇయర్ కుదరలేదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ అవ్వలేదన్నమాట. 7 చక్కగా అమ్మవారికి అలాగ మనం తులసి మాతకి చీర కట్టయితే చూద్దాము చేద్దామని ఆలోచన. దీపాలన్నీ కూడా శివలింగ ఆకృతిలో పెట్టి లాస్ట్ ఇయర్ చాలా బాగా చేసుకున్నామండి మేము. ప్రతి సంవత్సరం కూడా ఓపిక తగ్గటమే కానీ పెరగటం ఉండదు కదా, ఎప్పుడు చేసుకుంటే అప్పుడే పూజ మాత్రం. తర్వాత స్కూల్లో కాలేజీలో ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి కదండి, ప్రతి బుధవారం కూడా అన్నమాట. ఈసారి గార్లు ఏదో రకం గార్లు అనేది వేయాలి, మినపప్పు గార్లు, బొబ్బరి గార్లు, అలాగే నేను మనవరాల గార్లు వేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నానండి. ఏంటంటే ఉల్లిపాయ వేయలేదు కార్తీక మాసం అని, వెల్లుల్లిపాయ వేయలేదు. మరవరాల్లో మరవరాలు నానబెట్టచ్చు, నానబెట్టకపోయినా బాగానే ఉందండి మరవరాలు. దాంట్లో
క్యారెట్ బంగాళాదుంప తురిమి వేసేసాను, పచ్చిమిరపకాయలు ఇలాగా. తర్వాత ఒక గ్లాసుడు బియ్యపిండి, ఒక గ్లాసుడు శనగపిండి అయితే వేసి ఉప్పు కారము తగినంత జీలకర్ర కరివేపాకు వేసేసి చక్కగా ఇలా అయితే వేయించేసాను నేను. చాలా బాగుంది. నేను ఇప్పుడే హోమియోపతి వేసుకున్నానండి, ఇంకా అందుకని టేస్ట్ చూస్తే మళ్ళీ కుదరదని చెప్పి మా పిల్లగాడికి టేస్ట్ చూడమని ఇచ్చాను. ఉప్పు అది సరిపోయిందేమోనని, పర్లేదు వాడైతే ఉప్పు ఎక్కువైందన్నాడు. నాకైతే ముందు భయం వేసిందేమో ఉప్పు ఎక్కువైతే ఎలాగా అని, కానీ ఈయనకి చూపిస్తే బాగానే ఉందని చెప్పారు. ఇలా అయితే వేసేసుకుందాము. మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు, టైట్గానే ఉండకూడదండి. కొద్దిగా షోడా ఉప్పు వేస్తే చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇవి మరవరాల గారెలు. ఇలాగా రెండు వాయిల్ అయితే వేసానండి, మొత్తం 30 ఎన్నో వచ్చాయి. చిన్న చిన్న గారెలు కదా, చిట్టి చిట్టి గారెలు. ఈ గారెలు చూడంగానే నాకేంటంటే వేగవరంలో శివాలయంలో పూజారి గారు వాళ్ళు ఉండేవాళ్ళు అండి, పాత పూజారి గారు వాళ్ళు అనమాట, సాంబశివరావు గారు వాళ్ళు. ఆవిడ అలా చిన్న చిన్న గారెలు, ఇంకా చిన్నవి చిట్టి గారెలు వేసి నైవేద్యం పెట్టేసి మా అత్తగారు వాళ్ళకి పంపించేవాళ్ళు ప్రసాదం. ఆ ప్రసాదం మేము వెళ్ళినప్పుడు 1-2 సార్లు మాకు అందింది అనమాట. అప్పుడు నాకు ఆ చిట్టి గారెలు గుర్తొచ్చింది, ఇలాగే వేస్తారు ఆవిడ కూడా అప్పుడు అనుకునేది. ఈరోజు అన్ని గారెలు అనమాట, ఒకరైతే లాస్ట్ బ్లాగ్ లో చూసే ఉంటాం అన్ని కూడా పులిహారలు. ఈ రోజు గారెలు చూద్దాం కదండి, అన్ని కూడా గారెల్లో వెరైటీస్. చెప్పండి ఏ ఏ గారెలో చెప్పండి. ఇవి అయితే మరవరాల గారెలు అండి, ఇవి మామూలు మినపగారెలు, మినపగారెలు, కొత్తిమీర గారెలు, కొత్తిమీర వేసి మినపగారెలు, బొబ్బర గారెలు, సొరకాయ గారెలు, ఇది అన్నం గారెలు, రైస్ తో చేసిన గారెలు, మినప గారెలు పొట్టుతో వేసారండి కొద్దిగా. ఇవి వచ్చేసి బజ్జీలు, బజ్జీలు బంగాళాదుంప బజ్జీలు. ఓకే, ఇన్ని వెరైటీస్ అయితే అనమాట. ఇంకా వాటిలోకేమో చట్నీలు, అల్లం చట్నీ, శనగ చట్నీ. వీటన్నిటిని టేస్ట్ చూసి ఇవి ఫస్ట్ సెకండ్ జడ్జిమెంట్ మాత్రం మా కాలేజ్ ప్రిన్సిపల్ సార్ అయితే ఇచ్చారండి. ఓకేనండి, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే. బ్లాగ్ మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.